నమస్తే వెల్కమ్ టు రిషి స్పెషల్ ఇవాళ మనం కాకరకాయతో కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ముందుగా నేను అర కేజీ లేత కాకరకాయలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా రౌండ్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇందులో సీడ్స్ ఏదైనా ఉంటే తీసేసుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా సన్నగా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో అరకప్పు దాకా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కాకరకాయలని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి ఇలా మొత్తం బాగా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని మరో రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నారంటే మనకు కాకరకాయలు అనేవి ఇలా క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో అరకప్పు దాకా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మూడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే మనకు టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ టమాటాలు నాలుగు తీసుకున్నాను ఇలా పొడవు ముక్కల్లాగా కట్ చేసుకున్నవి మీరు సన్నగానైనా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గనివ్వాలి అప్పుడే మనకు టమాటాలు అనేవి చాలా సాఫ్ట్గా మగ్గిపోతాయి ఇలా పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయి ఇలా గుజ్జులాగా అయింది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ గ్లాస్తో మీకు ఎక్కువగా గ్రేవీ కావాలనుకుంటే రెండు గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలని ఇందులో యాడ్ చేసుకొని కాకరకాయలని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఈ కాకరకాయలని బాగా ఈ కర్రీలో మగ్గనివ్వాలి ఇలా మగ్గించుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము కాకరకాయలు గ్రేవీతో పాటు చక్కగా ఉడికిపోయి దగ్గర పడిపోయింది ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్